Hi friends, welcome back to my channel. Today's video entante meegada nunchi chala easy ga nimishallo vennani ela tayar cheskovalo chuddamu. Chalikalamlo kuda meegada nunchi vennani chala easy ga nimishallo tayar cheskovachandi. Manam daily palanu kaastam kadandi. Ala kaachi palu challarin tarvata fridge lo oka 4 to 5 hours unchinatlayite pala meeda meegada gaddalaaga easy ga vachestundandi. Ila form aina ee meegadni daily oka box lo తీసుకొని డీ ఫ్రీజర్ లో పెట్టుకోవాలండి డీ ఫ్రీజర్ లో ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ మీగడ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది నేనైతే డైలీ బాక్స్ లో ఇలా మీగడని తీసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటాను ఈ బాక్స్ మొత్తం ఫిల్ అయిన తర్వాత వెన్నం తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు బాక్స్ ని ఒక 5-6 గంటలు బయట పెడతానండి ఫుల్ కూలింగ్ ఉంటుంది కాబట్టి చూడండి 5-6 గంటల తర్వాత కూలింగ్ మొత్తం తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేసిందండి కూలింగ్ మీద వెన్న ఫామ్ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కంప్లీట్ గా కూలింగ్ తగ్గిన తర్వాత చేసుకోండి ఈ మీగడ మొత్తాన్ని ఒక వెడల్పు గిన్నెలో వేసుకొని ఇలా ఏదైనా పొడవుగా ఉండే ఒక గంటి తీసుకొని గంటి తోటి ఈ విధంగా అంటూ ఉంటే మనకి 2 to 3 మినిట్స్ లోనే వెన్న ఫామ్ అయిపోతుంది అసల్ టైం పట్టదు 2 3 మినిట్స్ లోనే ఈ మీగడ మొత్తం గట్టిగా అవుతుందన్నమాట గట్టిగా అవుతుంది అంటే మనకి మీగడ నుంచి వెన్న అనేది ఫామ్ అవుతుంది అని అర్థం ఇలా మీగడలో నుంచి చూడండి వాటర్ వేస్ట్ వాటర్ అన్నమాట అవి వచ్చేసాయి అంటే మనకి వెన్న వచ్చేసిందని అర్థం చూడండి చేతితో పట్టుకొని చూపిస్తున్నాను చాలా ఈజీగా నాకైతే 2 మినిట్స్ లోనే వెన్న ఫామ్ అయిపోయిందండి నేను ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాను ఒక్కసారిగా తయారు చేస్తానండి వెన్నని అప్పుడు నెయ్యి చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా ఫామ్ అయిన ఈ వెన్నని వాటర్ తోటి 3 టు 4 టైమ్స్ నీట్ గా క్లీన్ చేసి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక 4 టైమ్స్ నీట్ గా క్లీన్ చేశానండి చూడండి మళ్ళీ వాటర్ పోస్తున్నాను కదా ఇలా ఇంత నీట్ గా క్లీన్ చేసి తీసుకోవాలి వెన్నని అప్పుడే మనము నెయ్యి తయారు చేసుకునేటప్పుడు అసలు స్మెల్ రాదు చూశారు కదా ఈ వీడియోలో నిమిషాల్లో మనము మీకడ నుంచి వెన్నని ఎలా తయారు చేసుకున్నాము చలికాలమైనా ఎండాకాలమైనా నేను చెప్పిన ప్రాసెస్ లో గనుక మీరు ఫాలో అయినట్లయితే నిమిషాల్లో తయారు చేసుకుంటారండి ఇలా తయారు చేసుకున్న ఈ వెన్నని ఈ వాటర్ మొత్తం తీసేసి మీరు వెంటనే నెయ్యిని గనుక తయారు చేసుకోవాలి అనుకుంటే ఇదే గిన్నెలో తయారు చేసుకోండి వెడల్పుగా ఉండే గిన్నెలో తయారు చేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది మీరు ఇప్పుడే నెయ్యిని ప్రిపేర్ చేసుకోకుండా ఒక 1 వీక్ తర్వాత ప్రిపేర్ చేసుకునే పని అయితే ఈ వెన్న మొత్తాన్ని ఒక మూత ఉండే బాక్స్ లో తీసి డీ ఫ్రీజర్ లో స్టోర్ చేసుకొని మీరు నెయ్యి చేసుకోవాలి అనుకున్న రోజు ఒక 5-6 గంటల ముందు బయట పెట్టుకుంటే పూర్తిగా కూలింగ్ తగ్గిపోతుంది అప్పుడు నెయ్యిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్ గా మనం మీగడ నుంచి వెన్నని తయారు చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్ గనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను థాంక్యూ ఫర్ వాచింగ్